మండపేటకు రేపు 16న జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర పర్యటన సందర్భంగా పలు ఏర్పాట్లపై ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 16వ తారీఖున జరిగే పలు కార్యక్రమాల కొరకు దిశానిర్దేశం చేయడానికి పలువురు కోఆర్డినేటర్లు, ఇన్ఛార్జీలు, జిల్లా కార్యదర్శులతో కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆలమూరు గ్రామంలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, వీర మహిళా కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి, కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల పార్టీలకు మారినప్పుడు వాళ్ళే వచ్చేస్తారన్న ఆలోచన కుదరదు. కొంతవరకు మనం రాజకీయంగా సర్వీస్ చేయాలి, రాజకీయంగా ఎదరికెళ్ళాలంటే కొంత తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు జరిగిన పల్లె మీద వచ్చేయడం, సొంతంగా వచ్చేయడం మనం వెళ్ళి కూర్చుంటే సరిపోయింది. ఆ పరిస్థితి కాదు. ఈ మీటింగ్ అయితే ఎట్టి పరిస్థితులు ఎంతవరకు మనం తీసుకువెళ్ళగలం అని చెప్పిన పరిస్థితులు మీరు అవకాశం బట్టి మీ మండలాల్లో కూడా వస్తారు. కంపల్సరీ వెహికల్స్ వేస్ట్ అవ్వకూడదు, టైం అవుట్ వేస్ట్ అవ్వకూడదు. నాయకత్వం వహించే వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందు, వన్ అవర్ ముందు ఉండి నడపాలి తప్ప టైంకి వచ్చి చేస్తూ ఉంటే అక్కడ వెనకాల ఉన్న సైనికులతో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అలాగే వెహికల్స్ మీరు పర్ఫెక్ట్గా ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం, లేకపోతే వేస్ట్ అవ్వకూడదు. మంగళగిరి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పడ్డాము, అలా వేస్ట్ అవ్వకూడదు. వస్తారా రారా అవసరమైతే వాళ్ళు ఇంటికి వెళ్ళినా మనం కన్ఫర్మ్ చేసి లిస్ట్ అవుట్ చేసి ఎక్కించాలి అందరినీ. వెహికల్ పెట్టేసి మళ్ళీ అనవసరంగా జనం లేకపోతే 2019లో పోతుందని పోటీ చేశాను. నేను అధ్యక్షుల వారు ఆదేశించారు పోటీ చేయాలి, నా గౌరవం నేను నిలబెట్టాలి, పార్టీ ఆయన ఆదేశాలు కట్టుబడి అని చెప్పి ఆ రోజు పోటీ చేశాం. తెలుసు ముందే కష్టం అని చెప్పి అయినా కూడా పోటీ చేసాం. ఆయన ఆదేశాలు కట్టుబడి చేయాలి, ఆయన ఆదేశించినప్పుడు నిజాయితీగా విలువలతో పోటీ చేసి పార్టీ గౌరవం కాపాడాలని చెప్పి కృషి చేసాం. రాష్ట్రంలోనే 5వ స్థానం వచ్చిందంటే అది ఒక జనసైనికులది కొత్తపేట గొప్పతనం అనే చెప్పుకోవాలి. ఆ స్థాయిలో 37,000 ఓటింగ్ తెచ్చుకున్నాం మనం. గత ఏమాత్రం మనకు అనుమానం అయితే లేదు, రేపు భవిష్యత్తు మందే అందరికీ అవకాశాలు వస్తాయి. 1/1 అందరం మనం షేర్ చేసుకుంటూ వెళ్తాం. నీతో పాటు మేము నేను కష్టపడాలా, పరిగెడతాం వల్ల ఈ స్థాయికి వచ్చాము. అందరం కష్టపడతాం, ఎదరికెళ్తాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎవరు అనుకోవద్దు. దయచేసి ఎవరు కృషి చేస్తా వాళ్ళు ఎదరికెళ్తూ ఉంటాం. పార్టీ ఏదంటే నానుడు ఒకటి ఉంది, పరిగెట్టే పొడుస్తారంటారు, పొడుస్తారా పరిగెట్టే. అలా పరిగెట్టే ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో అలా కొంచెం పరిగెట్టేస్తూ ఉంటాం. అంతేగాని ఎక్కువ తక్కువ అనేది అందరూ సామాన్యం అంతా కలిసి కోఆర్డినేట్ చేసుకుని వెళ్దాం. భవిష్యత్తు అయితే ఉంది. అంచేత ఆలమూరు మండలం పచ్చాటి నుంచి చెప్పడం కారణం అంటే పూర్తి నియోజకవర్గ బాధ్యత మీ మండలం మీద పెట్టేసాం. మీ మండలంలో 40 నాయకులు ఉన్నారు. సుభాష్ అవ్వచ్చు, వెంకటేశ్వరరావు అవ్వచ్చు, మీరవ్వచ్చు, అందరూ చాలా బలమైన తుమ్మన్న నాగేశ్ అవ్వచ్చు, అందరూ బలమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం 50% అబౌవ్ ఒక ఈ మండలం మీద ఇస్తాం. మిగిలిన 50% ఆ మూడు మండలాల మీద మీరు తీసుకురావడానికైతే ప్రయత్నం చేస్తాం. అక్కడ రాజ్భవన్ మండల అధ్యక్షులు ఉన్నారు పవర్ స్వామి గారు, మీరు కూడా ఒక మీటింగ్ పెట్టుకుని మన కిషోర్ కానీ మీరందరూ అలా అండగా ఉండి నన్ను ముందు నడిపిస్తున్నా వాళ్ళే, నేను ముందు మీ అక్క అలా నడుస్తున్న వాళ్ళు తప్ప అది నా వల్ల అయిపోతుందని అనుకోవట్లా. మీ అందరి సహకారం లేకపోతే ఏమీ చేయలేము. అది మీ అందరి సహకారం వల్ల ఈరోజు అద్భుతంగా కొత్తపేటకు మంచి పేరు రావడం, రాష్ట్రంలోనే ఒక గౌరవం పెరిగిందంటే కొత్తపేటకి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా జనసేన పార్టీ అడ్డా అన్నట్టుగానే చెప్తున్నారు, నాకు చాలా గౌరవిస్తున్నారు. ఎందుకంటే మీరు గ్యారంటీ అంటారు కొత్తపేట చాలా బాగుంది సార్, చాలా బాగున్నారు అంటే అదంతా ఒక జనసేన నాయకులది, జన సైనికులది అంత అద్భుతంగా మన ఈరోజు ఉంది. మనం ఇంకా చాలా నిరంతరం కృషి చేయవలసింది అయితే ఉంది. ఇంకా ఎలక్షన్స్ అతి త్వరలో ఉన్నాయంటారు పంపడం అంటే రెండు రెండు అలాగే అనుపత్తి మండల అధ్యక్షులు రెడ్డి గారు కూడా ఆశీర్వాదంగా అది అద్భుతంగా మనం కృషి చేయడం బాధ్యత అయితే ఉంది. ఇంకా చాలా కృషి చేసుకోవాలి. ఇప్పుడే అయిపోయింది అనేది పరిస్థితులు అయితే కాదు.